పట్టింది. ఆ తుప్పు పట్టిన బాణం గురించి కూడా మనం మాట్లాడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ హలో అసలు మా బాణం కాదంటున్నాడు కానీ వస్తున్నారా? ఎవరు వచ్చారు? యాడ్ అయ్యారనా? గత 9.5 సంవత్సరాల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వ సారథైనటువంటి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి పథకాలు చేపడతా ఉన్నారు. ఈ దేశమంతా కూడా గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించింది. మనం చూసినట్లయితే 2014లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి భారతదేశ యొక్క ఆర్థిక ప్రగతి ఆర్థిక సూచి కనుక చూసినట్లయితే మనం సుమారుగా 19వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కేవలం 9.5 సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత. సుమారుగా ఇప్పుడు మనం 4వ స్థానంలో ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక రాజధానిగా ఆర్థిక ప్రగతి సాధించడంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలియజేయడం జరిగింది. కేవలం ఆర్థిక ప్రగతి అంటే ఇండస్ట్రియలైజేషనే కాదు, కొత్తగా ఉద్యోగస్తుల్ని నియమించుకోవటమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం మాత్రమే కాదు, భారతదేశం అగ్రగామిగా చేరింది అంటే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం యొక్క సమఫలాలు, ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి సమఫలాలు అందాలని అది చేర్చే విధంగా నరేంద్ర మోదీ గారు అనేక పథకాలను చేపట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా చూస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి గత 9.5 సంవత్సరాల్లో సుమారుగా 22 లక్షల చిల్లర ఇల్లుస్తే ఆంధ్ర రాష్ట్రంలో గనక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్నీతి ఏమిటంటే కనీస వసతులు కూడా కల్పించకుండా ఏదైతే జగనన్న ఇల్లు పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ కనీసంగా ఉన్నటువంటి గతంలో 2014 నుంచి 2019 దాకా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఇళ్లను కూడా ఎవరికి ఆక్యుపేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రజలందరినీ కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇచ్చినటువంటి కొద్దిపాటి ఇళ్లలో కూడా చూసినట్లయితే ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదు. కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అప్పటికే బీటలు వారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఇళ్లలో కనుక మనం చూసినట్లయితే ఎక్కడో కూడా సరైనటువంటి విద్య వైద్యం మన సదుపాయాలు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ విద్యుత్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేనటువంటి దుస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ అందించాలన్న ఉద్దేశంతో ఉజ్వల పథకం కింద, అదేవిధంగా కనీస అవసరాలైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా హర్ ఘర్ జల్ పథకం కింద ప్రతి ఇంటికి కూడా ట్యాప్ తోటి మంచినీటి సదుపాయం కలిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పథకాలను చేపట్టి నిధులను విడుదల చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నింటిని కూడా పక్కదోవ పట్టిస్తూ పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేస్తూ ఆ కనీసం చేసేటటువంటి ఏదైతే నిధులు వినియోగం చేసి అని చూపిస్తున్నారో యూసీలు ఇవ్వకుండా ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి నిధులన్నీ కూడా పక్కదోవ పట్టించినటువంటి విషయం మనందరికీ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం, ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి నిధులు చూస్తే గత 9.5 సంవత్సరాల కాలంలో 5,552 ప్రాజెక్టులని మనకి ప్రపోజ్ చేస్తే వాటన్నిటికీ కూడా 8,517 కోట్ల రూపాయలు దానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి హర్ ఘర్ జల్ పథకం కింద అమృత్ 2 పథకం కింద ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అయితే
దానిలో 269 వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, దానికోసం గాను 5268 కోట్ల రూపాయలని ఆల్రెడీ శాంక్షన్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అదేవిధంగా 87 సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇస్తే దానికి గాను 2727.46 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అదేవిధంగా 196 వాటర్ బాడీ రిజర్వేషన్ కింద, వాటర్ బాడీ మేనేజ్మెంట్ల కింద ఇస్తే దానికి గాను 522 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. దీనికి గాను మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి 552 ప్రాజెక్టులకు గాను 287 ప్రాజెక్టులకి డిపిఆర్ సబ్మిట్ చేస్తే దానికి గాను 3341 కోట్ల రూపాయలని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వారికి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే టెండర్ల కోసం పిలిచినటువంటివి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట, 262 ప్రాజెక్టులను టెండర్లకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి కాను 2622 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే 212 ప్రాజెక్టులని సుమారుగా 797 కోట్ల రూపాయలతోటి అవార్డు చేయడం కూడా జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఇప్పటివరకు కనుక చూసినట్టయితే గత 4.5 సంవత్సరాల కాలంలో 557 ప్రాజెక్టులను చెబితే కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి నిధులు అన్నీ కూడా పక్కదోవ పట్టిస్తూ ప్రజల్ని మోసం చేస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేమైనా కావాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కానీ అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే కేవలం డ్రగ్స్ సప్లైలో అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఈ ప్రజల్ని మోసం చేయడంలో అభివృద్ధి చెందింది, గంజాయి పెంచడంలో అభివృద్ధి చెందింది, హత్యలు దోపిడీల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అంతేగాని ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కానీ, ఆర్థిక స్థితి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా మన గుంటూరు నగరంలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రత్యేకంగా 582 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా పక్కదోవ పట్టించి ఇవాళ మనం ఏ గల్లీలోకి పోయినా, ఏ సందులోకి పోయినా, ఏ ప్రాంతానికి విజిట్ చేసినా కూడా గుంటూరు నగరంలో ప్రతి చోట కూడా పూడికి తీనటువంటి డ్రైనేజ్, పాదయాత్ర సందర్భంగా మేము చూసాం ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా, ఎక్కడ చూసినప్పటికీ కూడా పూర్తిగా పూడికలు నిండిపోయినటువంటి డ్రైనేజ్, ఏ ఇంటికి పోయినా కూడా కనీసం తాగేదానికి శుద్ధ నీరు లేనటువంటి, శుద్ధి అయినటువంటి నీరు లేనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడంట, ఆయన దేనికో సిద్ధమని చెప్పి చెబుతాడు, దేనికి సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఇవాళ కొత్తగా వచ్చింది, చిలకలూరుపేట నుంచి వచ్చారు మంత్రి గారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అది చిలకలూరుపేటని అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసి, ఇక్కడ కూడా ఈ నియోజకవర్గాన్ని కూడా అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసేదానికోసం, అనారోగ్య గుంటూరుగా చేసేదానికోసం మరి ఆవిడ ఎక్కడ పర్యటిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో సుమారు రెండు నెలల క్రితం మా జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర గారి నాయకత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి దుస్థితికి, వర్షం నీరు ఏ రకంగా అయితే పైపుల్లో చేరిపోతుందో వాటన్నిటిని కూడా తెలియజేసి మురికి నీరు ఆ పైపుల ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరు ఎత్తినటువంటి ఈ ప్రభుత్వం, దున్నపోత మీద వర్షం పడితే పట్టించుకోనటువంటి దున్నపోతుల్లాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ ప్రజల పట్ల కానీ, వారు చెప్పినటువంటి మాటల పట్ల కానీ ఏమాత్రం కమిట్మెంట్ లేనటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి రాబోయేటటువంటి 70 రోజుల్లో ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించడమే కాదు, రాజకీయంగా మిమ్మల్ని పూర్తిగా సమాధి చేసి, ఏదైతే మీరు అమరావతిని శ్మశానం అన్నారో అదే అమరావతిలో రాజకీయ సమాధి చేసేదానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి నుంచి, ముఖ్యంగా గుంటూరు నగరం నుంచి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు కనుక రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో డయారియా పేరుతోటి ఇవాళ
ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయాలి. వారి కాటి ఖర్చుల కింద కూడా కనీసం పోస్టు మార్టం అయ్యేదాకా కూడా డబ్బులు ఇవ్వమని చెబుతున్నటువంటి ఈ రాష్ట్ర మంత్రి గారు రాజీనామా చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మనం ఎక్కడ చూసినా కూడా మురికి పట్టిపోయినటువంటి గుంటూరుని స్వచ్ఛ గుంటూరుగా, గ్రీన్ గుంటూరుగా మార్చవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున మేము ప్రణాళిక రచించుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి వారికి మీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దీనికి అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిగా స్థానిక ప్రభుత్వం అయినటువంటి కమిషనర్ కానీ మేయర్ కానీ ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మంత్రి కానీ, నియోజకవర్గానికి మాత్రమే మంత్రి కాదు ఆవిడ, ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమన్వయకర్తగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఇటువంటి దుస్థితి ఉందంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం కానీ, ఈ అధికారులు కానీ, లేకపోతే ఈ మంత్రి గారు కానీ ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందో, ఏ రకమైనటువంటి శ్రద్ధ ఉందో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇవాళ చేయటం కాదు, ఈరోజు జరిగినప్పుడు చేయటం కాదు, 2 నెలల క్రితమే పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ని, అదేవిధంగా మేయర్ గారి ఆఫీస్ని ముట్టడించి ఆ రోజునే మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇది కాక నిన్నగాక మొన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మురుగునీటిని కానీ, అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు విషయాలను కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీనిలో రాబోయేటటువంటి రోజుల్లో నరేంద్ర గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం. వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డులు కూడా ఇచ్చారు గతంలో. కేవీపీ రామచంద్రరావు గారు ఇక్కడ నుంచి సూట్ కేసులు ఎలా వెళ్ళాలి అనేది ఓ సిస్టమైజ్ చేసి భారతదేశం అంతా కూడా టెక్నాలజీ పరంగా పెరిగితే వీళ్ళు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ డబ్బును ఎలా పంపించాలి, సూట్ కేసులు ఎలా సర్దాలి, ఏ రకంగా తీసుకెళ్లాలనే దానికి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా అది గమనించారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తరిగి కొట్టారు ఈ దేశం నుంచి.